పచ్చదనం కార్యక్రమాన్ని తాళ్లూరు మండలం నాగంపొట్లపాలెంలో సుబ్బారెడ్డి సారథ్యంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, వర్షాలు పడాలి అన్నా వాతావరణంలో సమతుల్యత ఉండాలి అన్నా మొక్కలు విరివిగా పెంచి రక్షించాలి అని అన్నారు. అడవులు రోజురోజుకు తగ్గిపోతున్నాయని అందుకే వర్షాలు సకాలంలో పడడం లేదని అన్నారు. ప్రకృతిని రక్షించాలని పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి మొక్కకు వసత గుణం ఉంది కావున అన్ని మొక్కలు ఏదో విధంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్రారెడ్డి, రమణారెడ్డి, మూర్తి, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా గురువు గారు అర్చనా రాసి నిర్వహించిన పచ్చదన కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊర్లో గ్రామంలో మొక్కలు నాటాలి, పచ్చదనం బ్రహ్మాండం చేయాలి, వాతావరణంలో కాలుష్యం తగ్గించాలని ఆ రోజు ఆయన ఎంతో కష్టపడ్డాడు. అలాంటిది ఈరోజు ప్రభుత్వం మారినా కూడా కనీసం మొక్కలు ఇవ్వడం మర్చిపోయింది, అటవీ శాతం పెంచడం మర్చిపోయింది. ఈ రాష్ట్రంలో వర్షాలు సకాలకు పట్టడం లేదు, దీనికి ప్రధాన కారణం మొక్కలు లేకపోవడం. మీ అందరూ తెలుసు, ప్రతి మొక్కలో మీకు ఇచ్చిన ప్రతి మొక్కలో మంచి మంచి గుణాలు ఉంటాయి. ప్రతి మొక్క